ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ఘనంగా సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈపురపాలెం హైస్కూల్ హెడ్ మాస్టర్ జి రత్నావళి, ఉపాధ్యాయురాలు నిర్మల, బాయ్స్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు గోవిందమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. చూడండి మరి గౌరవ ముఖ్యమంత్రి దీనికి కూడా ఈరోజు దేశంలో ఎవరు కూడా చేయలేని ఒక సాహసం కూడా చేసి మరి దిశ చట్టాన్ని కూడా రూపొందించి ఈరోజు దేశానికి ఆదర్శంగా మన ముఖ్యమంత్రి గారు నిలిచారు. ఈరోజు ఎంతోమంది చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే మహిళలకి, వ్యాపారాలు చేసే మహిళలకి కూడా ఈరోజు రక్షణ కల్పించాలి, వాళ్ళకు ఒక భరోసాగా ఉండాలి, ఒక చేయూతనివ్వాలి, రక్షణగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ దిశ యాప్ కూడా దాదాపు 1,00,000 మందికి ఈరోజు దీన్ని డౌన్లోడ్ కూడా చేయడం జరిగింది. ఇది చాలా చక్కటి అవకాశం మహిళలకి, చదువుకునే అమ్మాయిలకి కూడా ఒక రక్షణగా ఇది మహిళలకి నిలుస్తుంది ఈ చట్టము. ఇది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మరి శాసనసభలు దాన్ని తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించారు, అక్కడ ఆగి ఉంది, మరి వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి కార్యక్రమం ఈ దిశ అనేది కూడా. మరి ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు ఉద్యోగపరంగా కానీ మరి అన్ని రంగాల్లో వస్తున్నారు. వ్యాపార రంగంలో కూడా మహిళలు మరి ఒక పారిశ్రామికవేత్తలుగా కూడా మహిళలు రాణించాలని చెప్పి ఈరోజు ఐటీసీ మరి అమూలు హిందుస్థాన్ ఈ కంపెనీలతో కూడా టైప్ చేసుకొని మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా మంచి సాంకేతిక శిక్షణలు కూడా ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రోత్సాహం చేసి మహిళల్ని ఈ వ్యాపార రంగాల్లో కూడా వాళ్ళని రాణించాలి. ఎప్పుడైతే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారో అప్పుడే ఈ సమాజము ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుంటుంది అనే ఒక మహిళా పక్షపాతిగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు మహిళలకి ఎనలేని సేనలు చేస్తున్నటువంటి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోన ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల మహిళా పక్షపాతిగా ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రికి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరము, మహిళా లోకమంతా కూడా జయజయలు పలకాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి మరి 2.5 సంవత్సర కాలంలోనే చాలా సంక్షేమ కార్యక్రమాలు లక్షలాది రూపాయలు ఈరోజు వెచ్చిస్తూ ఇంకొక విషయం, ఎంతోమంది ఆడపిల్లలు ఇప్పుడు ఇప్పటి వరకు మేడం గారు తారు మహిళలు అన్ని రంగాల్లో ఎలా ఎదిగారు, ఎంత బాగా వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ యొక్క తత్తి పనిని చేసుకోగలుగుతున్నారు అనే విషయం చెప్పారు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న లోపాన్ని నేను గుర్తు చేసుకున్నాను. ఏంటంటే మా వయసు వాళ్ళందరూ కూడా ప్రతి పనిని కూడా ఓర్పుతో సహనంగా అటు ఫ్యామిలీని చూసుకుంటాము, ఇంట్లో వంట మనుషులు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవిస్తాము, డ్యూటీ కూడా చేసుకుంటాము. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 16 గంటల పని ఓర్పుతో, బాగలేకపోయినా ఏ విధంగానైనా ఎంతో ఓర్పుతో మేము చేసుకుంటూ వస్తాము. కానీ ఇప్పటి జనరేషన్కి అంత ఓర్పు ఉండటం లేదు. ఇప్పటి జనరేషన్ ఏం చేస్తున్నారంటే జాబ్ చేస్తున్నారు కానీ ఫ్యామిలీని చూసుకోలేకపోతున్నారు. దానివల్ల ఇప్పటి జనరేషన్లో ఫ్యామిలీలో ఎక్కువ కలతలు, ఇండిపోవటాలు, గొడవలు లాంటివన్నీ వస్తున్నాయి. నేను చెప్పేది ఏంటంటే పెద్దలమైన మనం